ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्णा सिल्क्स। ఈ ఘటన నిజంగా దారుణం। మానవత్వం లేని మనుషులు ఎదుటి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి మృగంలాగా ప్రవర్తించారు। వాళ్ళ డబ్బులు వాళ్ళు అడిగినందుకు దాష్టికానికి పాల్పడ్డారు। అంతే కాదు, వాళ్ళేదో ఘనకార్యం చేశారన్నట్లుగా వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు। దీంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది। అసలు ఏం జరిగిందంటే ధర్మవరానికి చెందిన చీరల వ్యాపారులపై దాష్టికానికి పాల్పడ్డాడు విజయవాడకు చెందిన ఆలయ సిల్క్స్ షాప్ ఓనర్। చీరలు అమ్మిన బకాయి సొమ్ము అడగటానికి వచ్చిన ఇద్దరు వ్యాపారులను నిర్బంధించిన బెజవాడ వ్యాపారులు వాళ్ళపై విచక్షణ రహితంగా దాడి చేశారు। డబ్బు బకాయి విషయంపై వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదంలో దారుణంగా ప్రవర్తించారు। ఇద్దరు వ్యాపారుల బట్టలు ఉడదీసి దాడి చేశారు। దీనికి సంబంధించి వీడియోలు తీసిన ఆలయ వస్త్ర దుకాణ వ్యాపారి వీడియోలను ధర్మవరంలోని కొంతమంది వ్యాపారులకు పంపారు। అవి కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో 20 రోజుల తర్వాత ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। ఆ వీడియోలో వ్యాపారులను దారుణంగా తిట్టడం మొదలుపెట్టారు, బూతులు తిట్టారు। ఇక ఈ వీడియోపై బెజవాడ ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు। వీడియోలు చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు। మరింత దారుణమా, కొట్టిన వాళ్ళను వదిలిపెట్టద్దు, కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు। డిస్కషన్ ఉన్నా।